మేగ్నా 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 ఓ మేగ్నా మేగ్నా ఆ నిన్నటర్ బానే మాట్లాడావ్ ఇప్పుడు ఏంటి సడగ తెలియనట్టు అవాయిడ్ చేస్తావ్ చూడు నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఇక నా వెంట పడుకో మేగ్నా ఒక్కసారి నేను చెప్పేది విను మేగ్నా మేగ్నా ప్లీజ్ ఒక్కసారి వినవా ఎక్కు మాట్లాడొద్దు నాకు ఈ ప్రేమ గీమ అంటే ఇష్టం ఉండదు నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు ఓ అది వెళ్ళు అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడడమే నేను చేసిన తప్పు మేగ్నా నువ్వు అంటే నా వదనేనా ఇంకేం మాట్లాడొద్దు అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడనా సీను నా గురించి నీకేం తెలుసు నా కాకలే స్టాండ్ పెట్టడానికి అమ్మ లేదు ఆప్యాయంగా చూడడానికి అన్న లేదు నేను కనాదిని నేను కనాదిని నా లక్ష్యం నా ప్రయాణం వేరు బాగా చదివి 10 మందికి సహాయపడాలన్నదే నా ఆశయం దయచేసి దానికి అడ్డు రావద్దు ఈ అమ్మాయిలేంట్రా నవ్విస్తే నవ్వుతారు ఆడిస్తే ఆడతారు సహాయం చేస్తే సంతోషపడతారు ప్రేమించమంటే ప్రాబ్లమ్ చెప్తారేంట్రా అరే బావా మేగన నీకు పడదురా వదిలే ఇలా వదిలేస్తానరా ఆ అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా ఇలాంటి ప్రాబ్లమ్స్ లో నా అమ్మాయిని లవ్ చేస్తే బావా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడరా నీ బావకుడు మచ్చలు ఏం చేయమంటావరా మేగన ఇప్పుడు చూడాలి చూడాలి అనిపిస్తుందరా ఏయ్ తెల్లారితే పెళ్లి తేడాలు వస్తే నరికేస్తాను మేఘనా చూడాలి అంతే ఎలారా హలో ఆర్డర్ ఐ టైం లా హలో లవ్ నేను మేఘనా మేఘనా నువ్వా అవును లవ్ సారీ డిస్టర్బ్ చేశానా అలా అనుకు మేఘి నేను చాలా హర్ట్ అవుతాను నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను నేను ఒక మాట అడుగుతాను చేస్తావా అడుగు మేఘి ప్రేసి మాట అడవిలో బాట ఎంత దూరమైనా తీసుకెళ్తే నీకు నా గుండె కాయ కావాలా నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు నా హృదయం తలుపులు తెరుచుంచుతాను ఐ లవ్ యూ అని చెప్పు లవ్ ఈ పిలుపు కోసం ఇంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగి చేస్తారా కళ్ళో తేలినట్టుంటే గుండె పేలినట్టుంటే తేని పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే I love you, Meghna. ఒరే ఈకా ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్ ఏయ్ నాకు ఎదురు చెప్తావా కాల్ చేస్తాడ్రా నిన్ను హాయ్ ట్రిగ్గర్ లాక్ అయింది ఏంటి ఏమైంది వాట్ ఇస్ ద ప్రాబ్లం పెళ్ళికని వచ్చి ఆడపిల్లల గది తలుపులు కొట్టేట్టు దొంగ సచ్చినోడు వాట్ ఎందుకు ఎందుకు ఇలా చేశావు లవ్ నో 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 ఇది అబద్ధం అని చెప్పు లవ్ వాళ్ళ మంచి మనసుల్ని ఎందుకు బాధ పెట్టావు తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్ ఫోన్ చేసి చెప్పాను ఇదిగో కావాలంటే చూడు ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది నువ్వే ఇది నంబర్ చూడొచ్చా ఆ చూడొచ్చు ఇదొడిది ఉన్న ఒక సాక్ష్యం పగల కొట్టావు నోర్ ముయ్ నీతో వచ్చినానికి ఇంత మంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా ఒరే ఏకా నిన్ను కాల్చి చికెన్ 65 చేయకపోతే నా పేరు నా పేరు ఏంటి ఆ అబ్బాయి రాజు కాదురా ఓ భగవంతుడా భగవంతుడా ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు ఫ్రెండ్ ఇచ్చావు నిజంగా వచ్చింది మీకోసమేనండి మీ కైలో చెప్పడానికి కానీ పక్క రూమ్ టచ్ అయింది మీ లవ్ ని మీరే కాపాడుకోండి మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఒరే ఈకా నిన్ను చంపేసి ఏకలు పిగిన కోడిని కాల్చేది కాల్చేస్తాండ్రా ఆయన ఫోన్ చేసిన అమ్మని నేనే అయినా నేను ప్రేమించుకున్నాను నేను రమ్మంటే ఆయన వచ్చారు నో సార్ ఆ ఫోన్ కి ఈ ఫోన్ కి చాలా తేడా ఉంది సార్ ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్
ఈ వయసు మరి నారోడి గడ్డలో ఉంది సార్ నా నమ్మండి సార్ ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను చేసుకుంటే నేసేస్తాను సార్ నన్ను వదలండి సార్ మా ఊరికి వెళ్ళిపోతాను లవ్ నేను చెప్పేది విను ఒప్పేసుకో లేకపోతే ఆ అబ్బాయి రాజు గారిని తాట తీసేస్తాడు చచ్చిపోతాన్రా మనం ఉండేది రేపటి వరకే కదా ఒప్పేసుకో అంతేనంటదా అంటే సార్ ఆవిడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్ మే ఇద్దరం బాగా లవర్స్ అండి చూసారండి ఇప్పుడు ఎలా పులకరిస్తుందంటే పెళ్ళయ్యాక నాకు ఇలా ఉంటది పెళ్ళికని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అలర పెడతారా ఈ రుద్రరాజు బంగారరాజు మిమ్మల్ని దొరక్క దొరక్క ఫ్రీగా అల్లుడు దొరికాడు అన్ని ఏం చేయక బావా నీకు దండ పెడతాను అవునన్నయ్య గారు అల్లుడు గారిని వదిలేసేయండి మీ ఏడుపు మీరు పదరా పదవే వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో మిస్ అయిపోయావురా ఇక లవ్ నువ్వు సూపర్ ఇలా బుక్ చేసాడు అల్లుడు గారు నేను ఈ ఇంటికి వెళ్ళను వల్లు మీరు నాకు వెళ్ళను వల్లు ఎంతరో లోపలికి రండి వేణీలతో స్నానం చేదురు గానీ ఇప్పుడు వదిలేవాడు నువ్వు వెళ్ళు నేను అత్తనే అయిపోవే ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి నాకేటో రాత్రిపూట నా కర్మ ఇలా ఏడిచింది అలా తయారు చేశాడు ఎవడే కత్తి సీన్ గాడు ఏం చేశాడు ఏనుగు నీకు తగిలించేశాడు చిలకనాడు ఎత్తుకు వెళ్ళిపోతున్నాడు అటు చూడు మీనా గారు నాకు అడిగే సంబంధం లేదండి మా ఫ్రెండ్ గారు తెలియచేసుకోండి వదిలేండి క్షమించండి ఇది అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు మేఘనా గారు మరొకసారి కూర్చొని